హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్షి ట్రేడర్స్. ఈరోజు మనం ట్రెంట్ లిమిటెడ్ యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అండ్ ఫ్యాబులస్ గ్రోత్ ఆన్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్. సో మీరు ప్రెజెంట్ స్క్రీన్ మీద కంపెనీ రిజల్ట్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్వి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటి బిజినెస్ గురించి, ఇది ఒక టెక్స్టైల్ అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ లైక్ ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో. సో స్టాక్ రీసెంట్గా మంచి ర్యాలీనే ఇచ్చింది, బట్ నేను కొంచెం మిస్ అయ్యాను అనే చెప్పుకోవాలి ఈ కంపెనీ గురించి. వెరీ వెరీ ఇనిషియల్ స్టేజెస్లో ఒక వీడియో కవర్ చేశాను, కానీ ఆ తర్వాత మధ్యలో ఎక్కడ కవర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ టైంలో నేను ఒక వీడియో చేశాను ఈ కంపెనీ మీద. టోటల్ ఈ కంపెనీ ఒకటే కాదు, మనకి బంగ్లాదేశ్, సో వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్స్టైల్ రిలేటెడ్గా మంచి బిజినెస్ ఉండే కంట్రీ ఏదని చెప్పుకోవాలంటే దాంట్లో బంగ్లాదేశ్ కూడా వస్తుంది. సో బంగ్లాదేశ్లో చిన్న ప్రాబ్లం ఒకటి ఉండి దానివల్ల వేజెస్ హైక్, సో స్ట్రైక్స్ జరగడము, సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ జరగడము, ప్రొడక్షన్ ఆపేయడము, ఇలాంటివి జరిగాయి అన్నమాట వాటిల్లో, సో లాస్ట్ ఫ్యూ మంత్స్గా. సో దానివల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ అని ఒక వీడియో అయితే చేశాను నేను 1 మంత్ బ్యాక్ అనుకుంటా. సో దాంట్లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గురించి, ఈ ట్రెంట్ గురించి, ABFRL గురించి, డిఫరెంట్ కంపెనీస్ గురించి అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ట్రెంట్ అనేది మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, బట్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రెంట్ లిమిటెడ్, ఇది ఒక టాటా కంపెనీ, సో వెస్ట్ సైడ్స్ బ్రాండ్ ఈ కంపెనీ కింద సేల్ అవుతుంది. ఇది రీసెంట్గా పాపులర్ అవుతున్న కంపెనీ జూడో. సో ఇది మేజర్ మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో మంచి టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కావాలి అని అంటే ఈ కంపెనీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్గా నేను కూడా బై చేశాను ఫ్యూ ప్రోడక్ట్స్, చాలా బాగున్నాయి. అండ్ ఫ్యాషన్ రిలేటెడ్గా కావచ్చు, ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి, ఓన్లీ టెక్స్టైల్ అనే కాదు. అండ్ ఇక్కడ చూసారా ఎఫ్ఎంసీజీ, ఇది స్టార్ హైపర్ మార్ట్. సో కొత్తగా మనకి సెంట్రల్ మాల్లో కూడా పెట్టాలని చూస్తున్నారు దీన్ని. సో ఓన్లీ వీళ్ళదే కాదు, TESCO ఈ కంపెనీతో కొలాబరేషన్ ఉందన్నమాట ఈ రిలేటెడ్గా. ఇది ఏదైతే స్టార్ హైపర్ మార్ట్స్ అనేటివి వీళ్ళు లాంచ్ చేస్తున్నారో. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఇదిగోండి, ఓకే. అండ్ సో ఇక్కడ చూస్తే సో బ్రాండ్స్లోకి వెళ్తే మనకి మేజర్గా తెలుస్తుంది ఏవేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, జూడో, స్టార్ చూడండి. సో ట్రెంట్ వెంచర్డ్ ఇంటూ హైపర్ మార్ట్ బిజినెస్ ఇన్ 2004 విత్ స్టార్ బజార్. సో ఇప్పుడు స్ట్రోగ్ కొంచెం అగ్రెసివ్గా అయితే ఈ స్టార్ బజార్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది కంపెనీ తరఫు నుంచి. అండ్ ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో వీటిల్లో బాగా పాపులర్ వచ్చి వెస్ట్ సైడ్స్ అండ్ జూడియో అండ్ ఈ స్టార్ హైపర్ మార్ట్స్ అన్నమాట. మీరు గూగుల్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది స్టార్ హైపర్ మార్ట్. సో మీరు ఇక్కడ చూస్తే సో చాలా ఏరియాస్లో అయితే ఇవి స్టార్ట్ అయి ఉన్నాయి, స్టార్ హైపర్ మార్ట్స్ అనేవి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్టార్ ఈజ్ ప్రెజెంట్ అక్రాస్ 48 స్టోర్స్ ఇన్ ముంబై, పూణే, బెంగళూర్, కోలాపూర్ అండ్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకేంటంటే సో ఎవ్రీథింగ్ ఎసెన్షియల్ నీడ్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. సో డిమార్ట్కి కొంచెం కాంపిటీషన్ అనుకోవచ్చు, అండ్ రిలయన్స్ మార్ట్ ఏదైతే ఉందో. సో ఫ్రెండ్స్, మీకు ఒకటి అర్థమవుతుందా, ఈ ఎఫ్ఎంసీజీలో ఇట్స్ ఏ హ్యూజ్ స్పేస్. సో అందువల్లే ఈ కంపెనీస్లో, అంటే ఇన్ ది సెన్స్ ఈ సెక్టార్లో గ్రోత్ అనేది అంత ఎక్స్పోనెన్షియల్గా ఉండదు. ఎందుకంటే గ్రోయింగ్
పాపులేషన్ని బట్టి గ్రోయింగ్ డిమాండ్ని అండర్స్టాండ్ చేసుకుంటూ న్యూ ప్లేయర్స్ అనే వాళ్ళు ఇందులోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్కోప్, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు స్టోర్స్. సో మీరు చూస్తే ఎన్ని కిరాణా స్టోర్స్ లేవు ఇలా చుట్టుపక్కల. స్టిల్ దీస్ టైప్ ఆఫ్ హైపర్ మార్ట్స్, ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది గ్రోయింగ్ సెగ్మెంట్ అనమాట. సో ఎలాగైతే జియో, టెలికామ్, ఎయిర్టెల్ ఉండాలో ఈ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కూడా ఉండాలి. సో అందులో ఇది ఏదైతే బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా స్టాక్ అనేది ఇక్కడ చూస్తే 3,467 crores ఆఫ్ రెవెన్యూని అయితే వీళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూస్తే మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గించుకున్నారు కంపేర్ టు లాస్ట్ క్వార్టర్స్లో ఏ విధంగా అయితే ఎక్స్పెన్షన్స్ జరిగేదో ఎక్స్పెన్సెస్, దానికన్నా కొంచెం పర్లేదని చెప్పుకోవాలి. నెట్ ప్రాఫిట్ 475. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఆపరేటింగ్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది. రీసెంట్గా ఇంత మార్జిన్ ఇంప్రూవ్ అవ్వలేదు, ఇప్పుడు ఆపరేటింగ్ మార్జిన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి ఈ నెంబర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు నియర్ 20% స్టాక్ అనేది వచ్చింది. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్టిల్ మోర్ ర్యాలీ అనేది ఇంకా పెండింగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే చూడండి, సో స్టాక్ 2023 నవంబర్లో 2,000 rupees ఉంది. సో ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగిందా. మొత్తం ఈ స్టాక్ రైజ్ అంతా మీకు ఎక్కడ జరిగిందంటే ఓన్లీ 2023లోనే జరిగింది. సో నియర్లీ 1,000 rupees నుంచి 3,000 దాకా 2023లోనే డిసెంబర్లోనే మనకి రీచ్ అయిపోయింది. చూడండి నవంబర్ డిసెంబర్ ఈ టైంలోనే ఇంచుమించుగా రీచ్ అయిపోయింది. ఓకేనా, 3,000కి కొంచెం కన్సాలిడేషన్ జరిగి ఈరోజు బ్రేక్అవుట్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్. సో వాల్యూమ్స్తో పాటు బ్రేక్అవుట్ కూడా జరిగింది. ఓకేనా, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ స్టిల్ ఇట్ గోస్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. If you like our video, please subscribe our channel and forward this video to your friends and family members.